మన ముఖ్యమంత్రి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఏదైతే గతంలో శంకుస్థాపన చేసుకున్నామో అటు అదాని డేటా సెంటర్ అది కూడా గతంలో శంకుస్థాపన చేసిన కార్యక్రమం దానికి కూడా శంకుస్థాపన చేయటం నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనే మాట మర్చిపోయి ఒక్కటంటే ఒక్క డెవలప్‌మెంట్ యాక్టివిటీ కూడా చేయకుండా ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా ఈ రెండు కార్యక్రమాలు కూడా నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది మరి మనం మొన్నే చెప్పుకున్నాం దీని వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ప్రస్తుత రాష్ట్రంలో దేని మీద ప్రజల దృష్టి ఆలోచన ఉంది దాన్ని మళ్ళించాలంటే ఏం చేయాలనే ఒక ఆలోచన తోటి ఈ ఐన కార్యక్రమాలకే మళ్ళీ 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 శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఈ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి అలాగే అదాని డేటా సెంటర్ ఏయితే నేను ఆ రెండు కూడా చాలా ప్రతిష్టాకరంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక గోల్డెన్ డే ఈ రోజు అని చెప్పి చెప్పుకుంటూ చేశారు ఆ కార్యక్రమాలు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ముందుకు వెళ్లకుండా కేసులు వేసి నేను ఆపుతా నేను రాగానే భోగాపురం భూములు తిరిగి ఇచ్చేస్తా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేసి విశాఖ ఎయిర్పోర్ట్ ను బాగా అభివృద్ధి చేస్తా ఇది స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఒక్క నిమిషం మనం ఆ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అనంతి శ్రీనివాసుకు మేలు జరగాల వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి బెనామీలు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు పంపాలి అన్న ఒకే ఒక దుర్బుద్ధితో మన భూములు లాక్కునే దానికి రెండెకరాలు అర్ధెకరాలు ఉన్న మన భూములు లాక్కునే దానికి ముందుకొచ్చారు అసలు నిజంగా ఈయన మనుషులేనా అని అడుగుతా ఉన్నారు ఇంకా ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఈ భూములు లాక్కునేటప్పుడు మొట్టమొదటగా 15,000 ఎకరాల భూములు లాక్కోవాలని ప్రయత్నం చేశారు 15,000 ఎకరాల భూములు లాక్కునేసరికి గంట వచ్చాడు నా భూములు కూడా పోతాయన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మొరపెట్టుకున్నాడు ఓహో గంట నీ భూములు కూడా పోతున్నాయా నువ్వు డబ్బులు సంపాదిస్తే కదా నాకు డబ్బులు ఇచ్చేది కాబట్టి నీ భూములు తీసేస్తున్నావు అన్నాడు తర్వాత వెంటనే ప్లాన్ బి అని చెప్పి మరొకటి అనౌన్స్ చేశాడు ప్లాన్ బి అని చెప్పి మరొకటి అనౌన్స్ చేసేసరికి అయ్యన్న పాత్రలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు సార్ 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 నా భూములు పోతాయి సార్ నాకు 400 ఎకరాలు ఇక్కడే ఉంది నా భూములు పోతాయి సార్ ఎకరా 2.5 కోటి సార్ అని చెప్పి ఆయన పోయాడు వెంటనే ఎంపీ గారు పరిగెత్తుకుంటూ పోయారు అవంతి శ్రీనివాస్ గారు నా భూములు ఉన్నాయి సార్ అక్కడే నా భూములు పోతాయని సరే చంద్రబాబు నాయుడు గారు మీ భూములు కూడా పోకూడదు అక్కడే ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములు ఇవాళ 2.5 కోటి ఎకరా పలుకుతున్నారు 5 కోట్లు పలుకుతుంది ఎయిర్పోర్ట్ వస్తే మీ భూములు అక్కడే ఉండాలి పక్కన పేదల భూములు అన్ని లాక్కుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్లాన్ 3 అని చెప్పి మూడో ప్లాన్ తీసుకొచ్చాడు ఆ మూడో ప్లాన్ తీసుకొచ్చి 5,300 ఎకరాలు మన నర్సాయమ్మ పాపం భూమి మీద కళ్ళు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి పాపం ఏమి చేయలేను పాప 2 ఎకరాల భూమి ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నా నేను తీసుకొచ్చి 5,300 ఎకరాలు
మన నర్సాయమ్మ నర్సాయమ్మ పాపం భూమి మీద కన్ను పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి. పాపం ఏమి చేయలేను పాప, రెండు ఎకరాల భూమి ఒక చిన్న ఇల్లు లాక్కుందాం కదా అని చెప్పి మొదలు పెట్టారు. నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరు ఇచ్చారు అంటున్నా నేను. అంటే నా కోర్టుకు వెళ్ళి మొత్తం అన్ని లాక్కుంటా అన్నాడు కదా. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి. అంతేకాకుండా ఆ రోజు ఏదైతే 2700 ఎకరాలు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కనీసం ఉండాలి, అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే, ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఈగల దావం తోలుకుంటా ఉన్నారు, అటువంటి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసుకోకుండా మళ్ళీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి వేరే స్థలం సేకరిస్తామని చెప్పడం ఏ విధంగా సాగు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన, కనీసం మినిమం పరిగణన కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి ఒక సివిల్ ఎయిర్పోర్ట్కి ఉన్న తేడా కూడా మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏదైనా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అంటే అది పూర్తిగా డిఫెన్స్ అధీనంలో ఉంటుంది, ముఖ్యంగా వైజాగ్ ఒక స్ట్రాటజిక్ పాయింట్, డిఫెన్స్ సంబంధించి నేవల్ కెనటి కూడా. అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవసరం వస్తే కొన్ని రోజులు వాళ్ళ డిఫెన్స్ ఆపరేషన్స్ కోసం కొంత సమయాన్ని కూడా పూర్తిగా వాడు తీసుకొని మనం ఎన్నో రోజులు ఫ్లైట్లో యొక్క రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. మరి అటువంటి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్నే మేము డెవలప్ చేసుకొని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కింద వాడుకుంటామని చెప్పే ఒక కనీస అవగాహన పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మరి అటువంటి మాటలు మాట్లాడినా మరి 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ రోజు జిఎంఆర్ గురించి చంద్రబాబు నాయుడు గారికి వినాలన్నారో లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ భూమి తిరిగి ఇచ్చేస్తాను కోర్టుకు వెళ్తాను అంతా అని చెప్పి మాట్లాడిన ఆయన మళ్ళీ ఈరోజు అదే జిఎంఆర్ గారికి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ని కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు 2700 ఏదైతే భూసేకరణ చేస్తే అందులో ఒక 500 ఎకరాలు పక్కన పెట్టి అది జిఎంఆర్ గారికి ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ వాళ్ళకి దాన్ని వేరేగా ఉంచి ఈరోజు ఆ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. ఇక రెండోది అదానీ డేటా సెంటర్, ఏదైతే అదానీ డేటా సెంటర్ ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నం ఒక ఐటీ హబ్ కావాలి అటువంటి దానికి అదానీ డేటా సెంటర్ వస్తే బాగుంటుందని చెప్పని వాళ్ళతో మాట్లాడి దానికి ఎంఓయూ చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీ అలాగే పవరు ఇవన్నీ ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తే దాన్ని ఆ రోజు వాళ్ళు సాక్షి మీడియా ఏదైతే సాక్షి పేపర్ ఉందో ఆ పేపర్లో ఆ రోజు అదానీ డేటా సెంటర్కి రాసిన సైట్ గురించి ఏం రాశారో ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఒక ఓసరి వెళ్ళి కూడా ఈ విధంగా రంగులు మార్చదు. ఆ రోజు ఆ విధంగా మాట్లాడి ఈరోజు అదానీ గురించి నిన్న ఆయన ఏం మాట్లాడాడో మనందరం లైవ్లో చూసాం. బొగ్గు గనుల్లో అలాగే టైలర్ మెయిన్ నిబంధనలతోటి ఫిర్యాదులు పట్టించుకోకుండా కేవలం ఎంపిక చేసి ఇట్లా దీన్ని చెప్పాము ఇచ్చాము అదానికి దీన్ని ముందే సాక్షి చెప్పిందని చెప్పని అదాని గురించి ఆరోజు రాసింది. మరి ఇలాంటి ఒక ద్వంద్వ వైఖరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ దీనికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. మననే మనం 2 నెలల క్రితమే కూడా ఒక సమ్మిట్ పెట్టారు 3-4 తారీఖుల్లో. ఎంత హడావుడి చేశారో చూసాం, ఎన్నో 100 ఎంఓయూలు 100 కోట్ల అగ్రిమెంట్లు దాంతోపాటు 100 లక్షల మందికి ఉపాధి అని చెప్పని దాదాపు 2 నెలలు పూర్తి అయింది, 3 నెలలు జరుగుతూ ఉంది. దాని మీద మళ్ళీ కనీసం ఒక సమీక్ష కూడా లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి చాలామందికి అవగాహన లేని మంత్రులు, వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ఇట్లకు కానీ మేము మాత్రం కూడా గౌరవ ఇవ్వదలుచుకోలేదు. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం,
మీకొక చిత్తశుద్ధి ఉంటే మీకొక నిజాయితీ ఉంటే మీరు పారదర్శకంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్తే మీరు ఈ ఉత్తరాంధ్ర సంబంధించి ఇప్పటిదాకా చేసిన డెవలప్‌మెంట్ ఏంటది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం మేము ఆ 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇదిగో విశాఖపట్నానికి తెచ్చాము లేకపోతే విజయవాడలో తెచ్చాము లేకపోతే తిరుపతిలో తెచ్చాము అని మీరు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ మీరు ఇదని చెప్పగలిగితే మీరు ఏం చెప్పినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అదే మేమైతే మేము చెప్తాం మేము 2014 2019 లో మేము ఇక్కడ ఐఐఎం తెచ్చాము లేకపోతే మేము రాయలసీమలో కేఐ తెచ్చాము లేకపోతే ఇక్కడ ఇంకొక ప్రాజెక్ట్ తెచ్చాము లేకపోతే ఇక్కడ మేము ఈ ప్రాజెక్ట్ చేసామని చెప్పుకుని వందల ప్రాజెక్టులు మేము చెప్పగలం మీరు మీ నాలుగేళ్ల పరిపాలన కాలంలో ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఏదైతే ఉత్తరాంధ్ర ఈ రోజు అని చెప్తా ఉన్నారో ఈ ఉత్తరాంధ్రలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఉన్నాయో గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి వరుసగా మా ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ నిర్మాణాలు ఆస్తులు అవి ధ్వంసం చేయటం అంతేకాదు విశాఖపట్నం అంటే గుర్తొచ్చేది ఋషికొండ యారాడ ఇటువంటి ప్రాంతాలు ఉంటే అవన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏ విధంగా ఋషికొండ చేశారో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అందుకే మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసితే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం మీ హయాంలో ఏ అభివృద్ధి జరిగింది అలాగే మా హయాం ఏ అభివృద్ధి జరిగిందో కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రి ఏదైతే భవానీ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ వాసు గురించి అలాగే వాళ్ళ మామయ్య గారు అపరా గారి గురించి కూడా మొన్న సిఐడి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక్క మార్గదర్శి అలాగే ఏదైతే రాజమండ్రి భవానీ గారి వాళ్ళిద్దరే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ ఉన్నారా ఎంతమంది చిట్ ఫండ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నాయి మరి ఎక్కడా కూడా ఎటువంటి కేసులు కానీ లేకపోతే దాడులు కానీ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భవానీ గారి వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీ కానీ లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్న మార్గదర్శిపైనే కానీ ఈ దాడులు చేయడానికి మీరు ఏంటి వెనకాల ఉద్దేశం అందరూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది అంతేకాదు మీరు నిన్న ఏదో కోర్టులో సిట్ గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే మీరు దాని మీద ఏదో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఇంకా నిన్న సజ్జల రామకృష్ణ గారి అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు తెలుగుదేశం పార్టీలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి కారణాలు లేకుండా మీరు ఒక కక్ష సాధింపు ధోరణితో ఒక అచ్చెన్నాయుడు గారితో మొదలు పెడితే అయ్యన పాత్ర దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి దూళ్ళపాల నరేంద్ర దగ్గర నుంచి పట్టాభి దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరెవరైతే మీకు టార్గెట్గా ఉన్నారో అందరినీ కూడా రకరకాల అరెస్ట్ చేశారు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను మీరు సిట్టులేసినా మీరు స్టాండులు చెప్పినా ఈ పార్టీలో ఎవరు కూడా భయపడే లేదు ఇక మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం ఇంకా కేవలం 300 రోజులు ఆ 300 రోజులు మారిపోతే మళ్ళీ మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఇటువంటి సిట్లుకో లేకపోతే తొమ్మిదనుకో ప్రభుత్వం ఏ సక్ష సాధింపులకి ఏమాత్రం కూడా భయపడేది లేదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పటికైనా సరే ప్రభుత్వం చివరి అంకానికి వచ్చింది ఇంకా ఎన్నికల సంవత్సరం ఈ ఎన్నికల సంవత్సరంలో కనీసం ఇప్పుడైనా ఈ కొద్ది కాలమైనా సరే ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి మీరు నవరత్నాలు చెప్పారు 98.9% అమలు చేశాం మేము అన్నీ ఇంప్లిమెంట్ చేశామంటా ఉన్నారు మీరు 98 కాదు 9.8 కూడా మీరు అమలు చేయలేదు ఎందుకంటే మద్యపాన నిషేధం చూస్తూ ఉన్నాం ఏ విధంగా 100% మీరు ఫెయిల్ అయ్యారు సిపిఎస్ చూసాం ఏ విధంగా 100% ఫెయిల్ అయ్యారు చూస్తూ ఉన్నాం అలాగే స్టేటస్ చెప్పారు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు చూస్తూ ఉన్నాం ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల ఫెయిల్యూర్స్ మీ ఖాతాలో కనపడతా ఉన్నాయి కనీసం గతంలో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ప్రారంభించిందో అవన్నా కంప్లీట్ చేసుకొని మీరు ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంతకుముందు మీ నాన్నగారు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ అయితే కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించారని ఒక పద్ధతిగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఓవరాల్ కావచ్చు లేకపోతే హైటెక్ సిటీ తర్వాత అక్కడ ఐటీ డెవలప్మెంట్ కావచ్చు అవన్నీ సాక్షాత్తు కేటీఆర్ కూడా మన ఒక సమావేశంలో చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది ఏదైతే ఐటీకి సంబంధించి ఏదన్నా చెప్పాలంటే అది ముందు మొట్టమొదటిగా చంద్రబాబు గురించి చెప్పాలి ఆ టోటల్ క్రెడిట్ ఆయనకే వస్తుంది తప్ప నాది కాదని చెప్పని స్వయంగా కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది మరి ఆ విషయాన్ని మొన్న వచ్చిన రజనీకాంత్ గారు ఒక మాట పాసిటివ్ రిమార్క్ కింద హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు గారి హయాంలో అయ్యింది అని చెప్తే దాని మీద మన నాయకులు ఒక పిచ్చి కుక్కల్లాగా ఎలా మాట్లాడారో చూస్తూ ఉన్నాం పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన పర్సనాలిటీ గురించి ఆయన ఆరోగ్యం గురించి
అంత అసభ్యకరంగా మాట్లాడే నాయకులు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే ఉందో ఈరోజు బంగా గారు, అజయ్ బంగా ఎవరైతే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రకారం ఆయన ఆ రోజే మాస్టర్ కార్డు ద్వారా ఉన్నప్పుడు ఇక్కడ వైజాగ్ కూడా తీసుకొచ్చారండి, ఎంఓయూ చేయడం జరిగింది వాళ్ళతోటి. అటువంటి అజయ్ బంగా గారు ఈరోజు జో బైడెన్ గారు వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ గా నియమించారు. అటువంటి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.